కరోనా విలయంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజానీకం ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పనులు చేయలేక ఉన్న ఉపాధి అవకాశాలు కోల్పోయి అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాగా మార్కెట్లో కూరగాయల రేట్లు మొదలుకొని అన్ని నిత్యావసర వస్తువులపై ధరల్ని పెంచి వినియోగదారులపై భారం వేయడం గమనార్హం. లాక్డౌన్ తర్వాత పెట్రోల్ డీజిల్ రేట్లు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజానీకం ఇబ్బందులు పడుతుండడం గమనార్హం. అసలే కరోనా కష్టకాలం. లాక్డౌన్ తర్వాత ధరలు పెరగడమేంటని జనాలు వాపోతున్నారు. చమురు కంపెనీలు వినియోగదారులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. గత 10 రోజులుగా పెట్రోల్ ధరను పెంచుతూ వస్తున్నాయి. దేశంలో తాజాగా సోమవారం లీటర్ పెట్రోల్ పై 13 పైసల వరకు పెంచగా రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 81.62 రూపాయలకి చేరింది. హైదరాబాద్ లో లీటర్కు 84.83 రూపాయలు, కోల్కతాలో 83.13 రూపాయలు, ముంబైలో 88.28 రూపాయలు, చెన్నైలో 84.66 రూపాయలు, బెంగళూరులో 84.27 రూపాయలు, భువనేశ్వర్లో 82.01 రూపాయలు, జైపూర్లో 88.78 రూపాయలు, పాట్నాలో 84.35 రూపాయలు, త్రివేంద్రం 83.22 రూపాయలకు చేరింది. గత 10 రోజుల్లో రూపాయికి పైగా పెంచాయి. డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్కు 73.56 రూపాయలు ఉండగా హైదరాబాద్ లో లీటర్కు 80.17 రూపాయలు కాగా ఉంది. నిత్యం ధరలపై చమురు సంస్థలు సమీక్ష జరుపుతుండగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి.